హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మన వీడియోలో వచ్చేసేటంటే కార్తీక మాసంలో ఉసిరి అండి. ఉసిరి చెట్టు కింద ఎందుకు పూజలు చేస్తుంటారు, ఉసిరికాయతో దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. ఉసిరి చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎలాంటి వనభోజనాలు అయితే ఎందుకు చేస్తారో అనేసి అని మన వీడియోలో తెలుసుకుందాం. అయితే కార్తీక మాసం అనగా దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం అంటే నియమాలన్నీ మనకి బాగా గుర్తుకొస్తాయండి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నిటినీ ఉసిరి కింద కూడా జోడించారండి. అంటే ఉసిరి మీద ఒత్తిడిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజ అనేది చేస్తూ ఉంటారండి. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలకు కూడా దేవతామూర్తులుగా భావించి కొలవడం అనేది మన ఆచారాలతో గొప్ప విషయమండి. కార్తీక మాసంలో తులసితో పాటుగా ఉసిరి చెట్టును కూడా ఆరాధన చేస్తారు. ఉసిరిని ఎందుకు ఆరాధన చేస్తారో మనం చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి. క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెను తొక్కిసలాట్లో కొన్ని చుక్కలు అనేవి నేల మీద పడ్డాయని, అదే ఉసిరి చెట్టుగా మారిందని నమ్ము ఉంటారండి. కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, కార్తీక మాసంలో ఏంటంటే చలి బాగా విజృంభిస్తుందండి. కార్తీక మాసాన కఫ సంబంధమైన, జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఉసిరిని తీసుకోవడం వల్ల, ఉసిరి దగ్గర ఉండటం వల్ల ఉషాలు అనేవి కొంతవరకు పోతాయని జనాలు నమ్ముతూ ఉంటారండి. అంటే ఈ ఉసిరిని ఉసిరిలో వచ్చేసేటంటే సి విటమిన్ అనేది అధికంగా ఉంది, కఫ సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. అందుకే బీచు ఆమ్ల గుణాలు, జీర్ణ సంబంధ సమస్యలు అయితే ఉసిరి అనేది తీరుస్తుంది. అందుకే కార్తీక మాసంలో యావత్తు కూడా ఉసిరి చెట్టుకి సంబంధించిన నియమాలన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణ స్వామిని